హరి ఓం తత్సత్ నమో నమోనమా ఈరోజు మనం రష్యా ఏ విధంగా తీవ్రవాదుల పీచమణిచిందో రష్యా చేతిలో ఏ విధంగా తీవ్రవాదులు చావు దెబ్బతిన్నారో ప్రపంచం మొత్తానికి ఏ విధంగా రష్యా తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొ ఎదుర్కోవడంలో ఒక ఆదర్శ దేశంగా నిలిచిందో తెలుసుకోబోతు ఉన్నాం అసలు రష్యాలో ముస్లిములు ఉన్నారని భారతదేశంలో లాగే రష్యాలో కూడా ముస్లింలు ఒక ప్రత్యేక దేశం కావాలంటూ పోరాటం చేస్తున్నారని ఆల్రెడీ అలా పోరాటం చేసి విజయం సాధించారు అన్న విషయం చాలామందికి తెలియదు చాలామంది అనుకునేది ఏమిటి అంటే ముస్లిములు ఇస్లామిక్ తీవ్రవాదులు కేవలం అమెరికానే టార్గెట్ చేస్తున్నారు అని కానీ అది పూర్తిగా అబద్ధం నిజానికి ముస్లిములు మరియు ఇస్లామిక్ తీవ్రవాదుల యొక్క నెంబర్ వన్ ఎనిమిది ఎవరో తెలుసా మీకు రష్యా రష్యా తరువాతే అమెరికా తీవ్రవాదుల యొక్క టార్గెట్గా మారింది ప్రపంచంలోని ప్రతి సూపర్ పవర్ని కూడా వీళ్ళు టార్గెట్ చేసి అన్ని దేశాలను సర్వనాశనం చేసి కేవలం తమ ఇస్లామిక్ ఖలీఫానే ప్రపంచమంతా విస్తరా విస్తరించా విస్తరించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా పనిచేస్తూ ఉన్నారు అసలు ఈ కథ దరిదాపు ఒక ఆరేడు వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది ఎప్పుడైతే మన ఒట్టోమన్ సామ్రాజ్యం తన ఖలీఫా యొక్క ఈ విషపు కూరలను ప్రపంచమంతా విస్తరించడం ప్రారంభించిందో అప్పుడే తమ యొక్క ఈ జిహాదీలను రష్యా కూడా పంపించింది రష్యా మీద చిన్న చిన్న దాడులు చేసి రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇస్లాంని విస్తరించింది మన టర్కీ ఇలా ఈ ఒటోమాన్ సామ్రాజ్యము ఇప్పుడు టర్కీగా పిలువబడుతుంది అలా ఈ టర్కీ దరిదాపు నాలుగైదు వందల సంవత్సరాల క్రితమే రష్యాలో తన జీహాదీని ప్రారంభించింది కానీ రష్యాలోని వాళ్ళు కరుడు గట్టిన వాదులు అనమాట వాళ్ళు హింసకి ప్రతిహింస చేయరు దానికి వంద రెట్లు హింస చేస్తారు ఇందువల్ల ఈ జీహాదీలు వాళ్ళు పైన కింద అన్నీ మూసుకొని అక్కడ ఒక అనామకుల్లాగా జీవిస్తూ వచ్చారు కానీ కొంతకాలం తరువాత వాళ్ళకి ఒక మంచి అవకాశం చిక్కింది ఆ ఈ జిహాదీల్ని వాళ్ళు ఎంతగా వేధించారు ఎంతగా వీళ్ళని అనగదొక్కేశారు అంటే అక్కడ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరానికి ముందు అంటే యుఎస్ఎస్ఆర్గా ఉన్న సమయంలో రష్యాలోని ఏ జీహాదీ కూడా మక్కా యాత్రకు వెళ్ళడానికి అర్హత లేదు మకా యాత్ర వెళ్ళడానికి వాళ్ళకి అస్సలు అనుమతి లేదనమాట ఎవరైనా మక్కా యాత్రకు గనక వెళ్ళి వస్తే వాడు ఇంక తిరిగి దేశంలోకి రావాల్సిన అవసరం లేదు అలా వెళ్ళిన వాళ్ళని అక్కడికక్కడే చంపేసేవాళ్ళు అనమాట వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఈ యుఎస్ఎస్ఆర్ అనేది కొలాప్స్ అయిపోయిందో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ నుంచి రష్యా అతిపెద్ద దేశంగా మరియు కొన్ని చిన్న చిన్న దేశాలు యుక్రెయిన్ లాంటి దేశాలు ఏర్పడ్డాయి అలా ఇదే సందని అన్ని పాములు లేస్తే నేను కూడా ఎందుకు లేచి యుద్ధం చేయకూడదు అన్నట్టుగా అన్ని పాములు లేసాడితే ఏలిగుపాము కూడా అదే అదేవిధంగా చెచెన్ అనే ప్రాంతంలోని జీహాదీలు అందరూ కలిసి మిడిల్ ఈస్ట్లో టర్కీలో అబుదాబీ దుబాయ్ కతార్ వంటి ఈ జీహాదీలకు బంగారము వెపన్స్ అన్నింటినీ సమకూరి సమకూర్చేటువంటి తమ జీహాదీ లీడర్ల దగ్గర నుంచి వాళ్ళు కావలసినంత డబ్బు మరియు అనేక రకాల ఆయుధాలను సరఫరా చేసుకొని వాళ్ళు రష్యా మీదే తిరగబడి చాలా పెద్ద తప్పు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం నుంచి వీళ్ళు రష్యా మీద తిరగబడి మాకు ఒక ప్రత్యేక ఇస్లామిక్ దేశం కావాలి మాకు షరియా చట్టాలు కావాలి మేము మీతో కలిసి ఉండలేము మీరంతా కూడా కాఫీర్లు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ఒక తీవ్రవాద సంస్థలని ప్రారంభించి వాళ్ళు నేరుగా రష్యా ఆర్మీతో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు ఇందులో ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేసింది అక్కడ ఆ చెచెన్ ప్రాంత ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిములే కాదు ఇంకా ఆ చెచెన్ ప్రాంతంలో ఉన్న ముస్లింలకి సహాయంగా ప్రపంచంలోని ప్రతి ముస్లిం దేశం నుంచి ముజాహిదీన్ అంటే డబ్బు ఇస్తే చాలు వాళ్ళ జిహాద్ కోసం ప్రాణమిస్తారనమాట అలా ముజాహిదీన్లు చెచెన్ ప్రాంతంలో వాళ్ళు ప్రవేశించి రష్యన్ ఆర్మీతో పోరాటం చేశారు ఏ విధంగా అయితే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు రష్యన్ ఆర్మీతో పోరాటం చేశారు అదేవిధంగా చెచెన్ ప్రాంతంలో కూడా వాళ్ళు చొరబడి రష్యన్ ఆర్మీతో పోరాటం చేయడం ప్రారంభించారు ఇలా రష్యా ఈ జిహాదీలతో రెండు సార్లు యుద్ధం చేసింది ఆ యుద్ధాలనే చెచెన్ వార్స్ అంటారు ఫస్ట్ చెచెన్ వారు సెకండ్ చెచెన్ వారు ఫస్ట్ చెచెన్ వారు పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు తొంభై ఆరు వరకు జరిగింది ఇలా ఈ ఫస్ట్ చెచెన్ వారికి మొత్తం ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి రష్యాలో ఒక ఇస్లామిక్ దేశం స్థాపించమని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని ముందుండి నడిపించింది ఎవరో కాదు మళ్ళీ టర్కీనే ఈ టర్కీకి ప్రపంచంలోని అన్ని ఇస్లామిక్ దేశాలు డబ్బులు ఇస్తూ ఉన్నాయి అక్కడ అప్పుడు పోరాడినటువంటి కొంతమంది కతార్ నుంచి టర్కీ నుంచి వంద మిలియన్ డాలర్ల ఫండు పోరాటం కోసం రష్యాలో ఒక ఇస్లామిక్ దేశం ఏర్పాటు చేయడానికి అందినట్టుగా వాళ్ళు పేర్కొన్నారు అలా మొదటి చెచని వారు రెండవ చచన్ వారుల తర్వాత రష్యా కూడా ఏమీ చేయలేక వాళ్ళకి కొంతవరకు ఫ్రీడమ్ ఇచ్చింది మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి కానీ మా ఆధీనంలోనే ఉండండి అన్నట్టుగా వాళ్ళు ఇదే మేము సాధించిన అనుకొని వాళ్ళ జబ్బలు తరుచుకొని ఈసారి పూర్తిగా రష్యా ఆధీనం నుంచి విడిపోదామనే ఉద్దేశంతో వాళ్ళు చాలా చాలా పెద్ద తప్పు చేశారు అదేమిటంటే రష్యన్ మిలిటరీతో వాళ్ళు పోరాడి ఏదో మేము పొడి చేసాము అని ఎక్కువ ఎక్కువగా ఊహించేసుకొని లాగే కాశ్మీర్లో ఏ విధంగా వాళ్ళు ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించారో అదేవిధంగా రష్యాలో కూడా ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో తీవ్రవాదాన్ని ప్రారంభించారు కొత్తగా రెండు వేల ఒకటో సంవత్సరంలో నైన్ బై ఎలెవెన్ ఇన్సిడెంట్ జరిగింది అది మీకు అందరికీ తెలిసిందే కానీ అదే సమయంలో రష్యాలో ఇంకా చాలా చాలా పెద్ద ఇన్సిడెంట్లు జరిగాయి దాదాపు కొన్ని వందల తీవ్రవాదుల ఇన్సిడెంట్లు జరిగాయి అనేక ప్లేన్స్ని వాళ్ళు పేల్చేశారు ఇంకా బస్సుల్లో షాపింగ్ మాలుల్లో నలుగురు తిరిగే పబ్లిక్ కూడల్లో మానవ బాంబులుగా మారి వాళ్ళు ఎంతోమందిని చంపేశారు ఈ విషయం రష్యన్ కేజీబీకి మరియు రష్యన్ ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తే వాళ్ళు పైకి చెప్పేది మాత్రం ఆజాది ఆజాది స్వాతంత్రం స్వాతంత్రం అని లోపల చేసేది మాత్రం పూర్తిగా విభిన్నమైనది రష్యన్ కేజీబీ వాళ్ళు కాస్త పరిశోధించి తెలుసుకున్నది ఏమిటి అంటే ఇక్కడ ఇలా పోరాటం చేసేది ఒరిజినల్గా చెచెన్లోని ప్రజలు కాదు చెచెన్లో తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ మంది ముస్లిములు ఉన్నారు వాళ్ళలో ఎక్కువ శాతం సూఫీ ముస్లిములు ఈ సూఫీ ముస్లిములు నెమ్మదిగా పంతొమ్మిది వందల తొంభై తర్వాత టర్కీ మరియు మిగతా ఇస్లామిక్ దేశాల్లోని జిహాదీ సాహిత్యాన్ని దిగుమతి చేసుకొని అక్కడి నుంచి డబ్బు ఆయుధాలు మరియు జిహాదీ సాహిత్యంతో పాటు ఈ జిహాదీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కరుడుగట్టిన ఉగ్రవాదులను దిగుమతి చేసుకొని అక్కడ వాళ్ళు లోకల్గా కొన్ని టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసుకొని ఏ విధంగా తీవ్రవాద సంస్థలను ఏర్పాటు చేయాలి ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమాయకులైన ప్రజలను చంపాలి అనే దాని మీద ట్రైనింగ్ తీసుకొని ఆ విధంగా చేస్తున్నట్టు అక్కడ రష్యన్ ప్రభుత్వం వాళ్ళని గమనించింది వాళ్ళని తీవ్రవాదులను కొంతమందిని పట్టుకొని రష్యన్ ప్రభుత్వం మిమ్మల్ని చంపేస్తామని బెదిరించినప్పటికీ వాళ్ళు వాళ్ళ యొక్క రహస్యాలు కానీ ఏమీ చెప్పడం లేదు వాళ్ళకి ఉరిశిక్ష వేసినా గంతో కాల్చి చంపినా వాళ్ళు మేము స్వర్గానికి పోతామని అరుస్తూ చచ్చిపోతున్నారు రష్యన్లకి ఇది చాలా వింతగా కొత్తగా అనిపించింది భారతీయులకైతే ఈ జిహాద్ అనేది వంద సంవత్సరాల నుంచి పరిచయమే కానీ రష్యన్ కొంచెం కొత్తగా అనిపించింది రష్యన్ కేజీపీ వాళ్ళు దీని గురించి కాస్త రీసెర్చ్ చేసి ఈ మత గ్రంథంలో ఇలా కాఫీర్లను కనుక చంపుతూ చనిపోయినట్లయితే కాఫీర్ల చేతిలో జీహాద్ కోసం చనిపోయినట్లయితే డెబ్బై రెండు మంది అమ్మాయిలను ఇస్తారు అన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు పసిగట్టారు సరే వీళ్ళని ఎలా శిక్షించడం చంప చావుకి భయపడరు లొంగిపోమ్మంటే లొంగిపోరు ఇంకా టార్చర్ పెట్టిన వాళ్ళు ఎటువంటి రహస్యాలు వెల్లడించరు అప్పుడు వాళ్ళకి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది అదేమిటంటే పెద్ద పెద్ద రాక్షసుడికి కూడా చిన్న చిన్న వీక్నెస్లు ఉంటాయి అలా వీళ్ళకి కూడా ఏదైనా వీక్నెస్ ఉండకపోవా అని వాళ్ళు కాస్త పరిశీలిస్తే వాళ్ళ వీక్నెస్ పందనమాట పోర్కు పోర్కు కనుక తిన్నట్లయితే లేదా ఆ పంది మాంసం కనుక వాళ్ళకి తగిలిన పంది యొక్క రక్తం తగిలిన వాళ్ళ యొక్క శరీరం పూర్తిగా అపరిశుద్ధమైపోతుంది వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళడానికి తమ యొక్క అర్హతను కోల్పోతారన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇక రష్యన్లకు ఈ జీహాదీలను మెడలు వంచడం చాలా సులభం అయిపోయింది వాళ్ళు ఏం చేశారంటే ఈ జీహాదీలకు వాళ్ళు ఒక్కొక్కరికి ఒక పది పందుల్ని తెప్పించారు పెద్ద పెద్ద పందులు ఉంటాయండి మన ఇంటి మనం చూసేటువంటి పందులుగా తెల్ల పందులు వాళ్ళు తినే పెద్ద ఉంటాయి ఆ పందిని చంపి ఆ పంది యొక్క పొట్ట కోసి దాన్ని ఒక పెద్ద బాక్సులాగా తయారు చేసేవాళ్ళు ఒక పది పది ఒక పది పందుల్ని కలిపేసి ఒక పెద్ద బాక్స్ లాగా తయారు చేసేవాళ్ళు ఆ బాక్సులో ఈ కరుడు కట్టిన జిహాదీ మతన్మాదుల్ని పెట్టేసి వాళ్ళు ఆ బాక్స్ని మూసేసేవాళ్ళు అంటే పంది మాంసంతో తయారు చేసినట్టు ఒక బాక్స్ అంటే దాంట్లో పంది ఎముకలు ఆ పంది కార్కస్ని కట్ చేసి అలా బాక్స్ లాగా తయారు చేసి అందులో పెట్టేసి దారాలతో కట్టేసి పూర్తిగా సీల్ చేసేవాళ్ళు అందులో నుంచి ఒక రక్త చుక్క కూడా బయటికి రాకుండా అలా అందులో పంది మాంసంలో పెట్టేసిన తర్వాత వాళ్ళు కొన్ని కర్రలు తీసుకొని నెమ్మదిగా వాడిని కొట్టి 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 చంపేవాళ్ళు అలా కొట్టి కొట్టి అలా కొట్టడం వల్ల వాడికి గాయాలవుతాయి కదా ఆ గాయాలైనప్పుడు వాడి శరీరంలోకి బలవంతంగా ఈ పంది యొక్క శరీరంలో రక్తము మాంసము కొవ్వు పదార్థాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయి వాడి శరీరంలోకి ఈ పంది మాంసం పూర్తిగా లోపలికి కుళ్ళ కుళ్ళబొడిచి బలవంతంగా చూపించేసేవాళ్ళు అలా వాడు చనిపోయే సమయానికి ఈ పంది మాంసం పూర్తిగా వాడి శరీరంలోకి వెళ్ళిపోయి ఈ పంది మాంసము వాడి మాంసం కలిసిపోయేలా చాలా చిన్నంగా కొట్టి కొట్టి చంపి టార్చర్ పెట్టేవాళ్ళు అనమాట అందువల్ల ఆ దృశ్యాన్ని మిగతా జిహాదీల కళ్ళ ముందు వాళ్ళు చేసేవాళ్ళు అలా ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత జిహాదీల వెన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే వాళ్ళ శరీరంలోని మాంసం అంతా ఈ పంది మాంసంతో కలిసిపోతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మత గ్రంథం ప్రకారం వాళ్ళ యొక్క విశ్వాసాల ప్రకారం వాళ్ళకి పరలోకంలో నో ఎంట్రీ వాళ్ళ జీవితాంతం కూడా పురుగు చా అగ్ని ఆరుదు పురుగు చావుదు అనే అగ్నిలో పడి కాలిపోవాల్సిందే వాళ్ళు ఇంతకాలం పోరాడి జిహాదు కోసం ప్రాణాలు అర్పించి ఇలా నరకానికి పోవడానికి సంసిద్ధంగా ఉండరు కదా అందుకని భయపడిపోయి వాళ్ళ యొక్క రహస్యాలన్నీ వెల్లడించడం ప్రారంభించారు ఇది రష్యన్లో ప్రాక్టీస్ చేసిన ఒక అద్భుతమైన ట్యాక్టిక్ ఇంతకుముందు మన హిందూ రాజులు కూడా ఈ ట్యాక్టిక్ని వాడేవాళ్ళంట అప్పుడప్పుడు నేను కొన్ని చరిత్ర పుస్తకాల్లో చదివాను ముఖ్యంగా కాశ్మీరు రాజు రాజా జైసింగ్ ఈ టాక్టిక్ని వాడేవాళ్ళు అంట ఆయన తన కత్తికి సింపుల్గా పంది కొవ్వును పూసుకొని వెళ్ళేవాళ్ళు అంట ఇంకా వాళ్ళ సైనికులు కూడా పంది కొవ్వును పూసినటువంటి కత్తులు బాణాలు బల్యాలు అన్నింటినీ వాడడం వల్ల ఎంతోమంది ముస్లిం సైనికులు రాజా జైసింగ్తో పోరాడడానికి నిరాకరించారు దీనివల్ల చాలా సులభంగా వాళ్ళు ఈ జిహాదీలు భారతదేశంలోకి రాకుండా కొంతకాలం వరకు అడ్డుకున్నారు ఇదే ట్యాక్టిక్ని సౌత్ ఇండియాలో కూడా కొంతమంది రాజులు ఉపయోగించినట్టు మనకి చరిత్రలో తెలుస్తూ ఉంది ఇంకా మన మిగతా రా రాజపుత్ర రాజులు కూడా అక్కడక్కడ ఈ ట్యాక్టిక్ని ఉపయోగించారంట కానీ అదేమి విచిత్రమో ఇప్పుడు కొంతమంది మన సైనికులు కనుక ఈ ట్యాక్టిక్ని వాడినట్లయితే కాశ్మీర్లో అటు పాకిస్తానీ సైనికులకు మరియు తీవ్రవాదులకు జస్ట్ బుల్లెట్లకి కొంచెం పందికొవ్వు పూసామని వాళ్ళకి చూపిస్తే చాలు పెద్దగా పూయాల్సిన అవసరం కూడా లేదు ఆ అనుమానంతోనే ఒక తీవ్రవాది కూడా ఇటు ఇలా కానీ అటు పాకిస్తాన్ నుంచి కానీ పీఓకే నుంచి కానీ ఇటు రావడానికి భయపడి చేస్తారు ఈ టాక్టిక్ని రష్యా సమర్థవంతంగా ఉపయోగించడమే కాకుండా తీవ్రవాదుల యొక్క కుటుంబాల మీద కూడా కన్ను వేసింది వాళ్ళు తమ యొక్క ఇన్వెస్టిగేషన్లు ఏం కనిపెట్టారు అంటే తీవ్రవాదులందరూ కూడా మోస్ట్లీ ఒకరికొకరు రిలేటెడ్ అనంట అంటే ఎవరో ఒక ఇద్దరు బ్రదర్స్ తీవ్రవాదులు సిస్టర్ తీవ్రవాది మరియు బ్రదర్ కూడా తీవ్రవాది సిస్టర్ బాంబు తయారు చేస్తే బ్రదర్ తీసుకొని బాంబు ప్రయోగిస్తాడు ఇంకా కజిన్స్ అయితేనేమి వాళ్ళ యొక్క డిస్టెన్స్ రిలేటివ్లో ఒక తీవ్రవాదిని పట్టుకుంటే ఆ తీవ్రవాదికి సంబంధించిన మిగతా గ్రూప్లోని వాళ్ళందరూ ఏదో ఒక విధంగా ఈ తీవ్రవాదికి రిలేటివ్గానే ఉన్నట్టు గుర్తించారు అందుకని కేవలం ఆ తప్పు చేసినటువంటి తీవ్రవాదిని మాత్రమే శిక్షించి వదిలివేయడం కరెక్ట్ కాదని రష్యన్స్ కనిపించింది వాళ్ళు అఫీషియల్గా ఒక చట్టం కూడా తెచ్చారు ఆ చట్టం ప్రకారం ఎవరైతే ఒక తీవ్రవాది పట్టుబడతాడో ఆ తీవ్రవాదికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ తీవ్రవాది యొక్క శిక్షలో వాళ్ళు కొంత పంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ తీవ్రవాది తీవ్రవాద కార్యకలాపాల్లో జాయిన్ అయ్యాడు ఇటువంటి పనులు చేస్తున్నాడు అని వాళ్ళకి తెలుసు కూడా వాళ్ళు ప్రభుత్వానికి తెలియపరచలేదు అలా తెలియపరచినందువల్ల ఆ శిక్ష చెప్పారు కానీ వాళ్ళు అడుగు ముందుకేసి ఇంకా ఏం చేశారంటే ఒక తీవ్రవాది వాళ్ళకి వాళ్ళకి దొరికాడు ఆ తీవ్రవాదికి శిక్ష వేశారు శిక్ష వేసిన తరువాత ఆ తీవ్రవాదికి ఒక తమ్ముడు ఒక తల్లి ఉన్నారు వెళ్ళి వాళ్ళ తల్లిని తీసుకొచ్చారు తల్లిని ఇంట్రాగేట్ చేశారు ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఆమెకు కూడా కొంత శిక్ష ఖరారు చేశారు అంతేకాకుండా ఆమె యొక్క యంగర్ సన్ ఉన్నాడు అతన్ని తీసుకొచ్చి అతన్ని కూడా ప్రశ్నించారు ఎందుకంటే ఆల్రెడీ అన్నయ్య తీవ్రవాదిగా మారాడంటే ఖచ్చితంగా తమ్ముడు తీవ్రవాది ఒక భావజాలాన్ని కలిగి ఉంటాడని వాళ్ళ యొక్క విశ్వాసం కాదు అది ఫ్యాక్ట్గా వాళ్ళకి ప్రూవ్ అయింది అందువల్ల ఏం చేశారంటే వాళ్ళ తమ్ముడిని సైలెంట్గా కాల్చి చంపేశారు అతను తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న పాల్గొంటున్నట్టు ఎటువంటి ఆధారాలు లభించకపోయినా ముందు జాగ్రత్తగా కాల్చి చంపేశారు ఇప్పుడు ఈ న్యాయం ఎలా ఎటువంటిదంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటాము ఒక దోమ కుట్టిందంటే ఆ పెట్టి అన్ని దోమల్ని చంపేస్తాం కదా అదేవిధంగా రష్యన్లు ఈ పని చేశారు ఇందువల్ల వెంటనే తీవ్రవాద సంబంధించిన సంఘటనలన్నీ పూర్తిగా తగ్గిపోయాయి ఇంకా వాళ్ళు ఇంతటితో ఆగిపోలేదు వాళ్ళు కొన్ని సంఘటనలు ఏం చేశారు అంటే కొంతమంది తీవ్రవాదులు దొరికినప్పుడు వాళ్ళకి సంబంధించిన డైరెక్ట్ కుటుంబం మాత్రమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క డిస్టెంట్ రిలేటివ్స్ చాలా సుదూరమైన బంధువులందరినీ కూడా రౌండప్ చేసేవాళ్ళు ఎవరైనా తీవ్రవాదులు ఏదైనా కిడ్నాప్ వంటివి చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులందరినీ ఒక వంద మందిని తీసుకొచ్చేసి రౌండప్ చేసి అక్కడ మీరు ఒక్కరిని చంపితే మేము ఇక్కడ వంద మందిని చంపుతామంటూ బెదిరించేవాళ్ళు అలా చంపేవాళ్ళు కూడా అది నిజమే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క స్వీయ రక్షణ అనేది అన్నిటికంటే ముఖ్యమండి ఇప్పుడు నాకొక చీమ కుట్టిందంటే చీమల పుట్టలో అంతా నేను వెళ్ళి మందు చల్లుతాను అది తప్పైతే ఇది కూడా తప్పు అవుతుంది అది రైట్ అయితే ఇది కూడా రైట్ అవుతుంది కాబట్టి రష్యన్ చేసింది పూర్తిగా కరెక్టే వాళ్ళు ఇంకా కొన్ని సంఘటనలో ఒక సంఘటనలో ఒక కుటుంబంలో ఒక తీవ్రవాదం దొరికితే వాళ్ళకి సంబంధించినటువంటి డిస్టెంట్ రిలేటివ్ రి రిలేటివ్కి సంబంధించిన ఇంకొక కుటుంబంలో ఉన్న ఒక యంగ్ స్టూడెంట్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఇంట్రాగ్రేట్ చేసి వాడిని కాల్చి చంపేశారు వాడికి తీవ్రవాదుకి ఎటువంటి సంబంధం లేదు కానీ వాడు ఒక పొటెన్షియల్ తీవ్రవాదిగా మారే అవకాశం ఉంది ఇక్కడ మనం వాళ్ళు ఉపయోగించిన న్యాయ సూత్రాన్ని పరిశీలిస్తే మనం ఒక పాము కనిపించగానే చంపేస్తాం అది హాని చేయలేదు కదా పాము వచ్చి కాటు వేసేదాకా కూర్చొని కాటు వేసిన తర్వాత దాన్ని చంపాలంటే అది మనకు దొరకదు అయినా పాము కాటు వేసేదాకా ఆగకుండా పాముని చంపేస్తాం ఇది కూడా అటువంటిదే అని రష్యన్లు చెప్పుకొచ్చారు ఇంకా మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రష్యన్ చెచెన్ అనేది తీవ్రవాద సంస్థలన్నింటికీ తీవ్రవాద ట్రైనింగ్ సెంటర్లన్నింటికి కూడా ఒక హెడ్ క్వార్టర్స్గా మారిపోయింది రెండు వేల ఒకటో సంవత్సరంలో అమెరికాలో జరిగిన ఆ సెప్టెంబర్ నైన్ బై ఎలెవెన్ అటాక్స్లో ఉన్న తీవ్రవాదులు కూడా ఈ రష్యన్ తీవ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నట్టు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ పొందినట్టు తాము అసలు ఒరిజినల్గా ఈ చర్చన్లో రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి కానీ ఈ అసైన్మెంట్కి మమ్మల్ని పంపించారని కూడా చెప్పారంట అల్ ఖైదా ఐఎస్ఐఎస్ తాలిబన్ ఇటువంటి సైపు ప్రఖ్యాత తీవ్రవాద సంస్థలు అన్నీ కూడా రష్యాలోని చెచెన్లో తమ బ్రాంచులను ఓపెన్ చేశాయి ఎందుకంటే ఆ చెచెన్ ప్రాంతం నూటికి నూరు శాతం ఒక జిహాది మరియు ఒక ఇస్లామిక్ దేశంగా మారిపోయింది రెండు వేల పదో సంవత్సరం తర్వాత రష్యా వాళ్ళు ఇలా పోరాడి పోరాడి ఆ జిహాద్ అనేది రష్యాలోని మిగతా ప్రాంతాల్లోకి పాకకుండా ఆపగలిగారు కానీ పూర్తిగా ఈ చెచెన్ ప్రాంతం నుంచి వాళ్ళు తొలగించలేకపోయారు కాబట్టి ఆ చెచ్చన్ ప్రాంతానికి వాళ్ళు టెంపరీగా అటానమస్ పవర్ ఇచ్చేసి ఆ రిప ఏదో డెమోక్రటిక్ ప్రకారం రిపబ్లిక్ ప్రకారం వాళ్ళ వాళ్ళు పరిపాలించుకుంటూ ఉన్నారు రష్యన్లు చేసినటువంటి ఈ పోరాటం రష్యన్లు తీవ్రవాదులకు చే ఇలా చేసినటువంటి వాళ్ళ యొక్క పాలసీలు అమెరికాను కూడా ఇన్స్పైర్ చేశాయి ఒకనొక సమయంలో అమెరికా కూడా ఇదే విధంగా తీవ్రవాదుల కుటుంబం మొత్తానికి కూడా శిక్ష విధించాలని ఒక చట్టం చేయాలని ఆలోచించింది కానీ అది ఆచరణలోకి రాలేదు డొనాల్డ్ ట్రంప్ రష్యాని ఆదర్శంగా తీసుకున్నాడు మనం కూడా రష్యాని ఆదర్శంగా కనుక తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతం ఖచ్చితంగా కేవలం ఒక నాలుగైదు సంవత్సరాల్లో భారతదేశం మొత్తం నుంచి ఈ తీవ్రవాదాన్ని జిహాద్ జిహాద్ని పూర్తిగా తరిమి కొట్టచ్చు ఓం